నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం నేను జమీమా డాక్టర్ సతీష్ గారితో మళ్ళా ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చేసాను ఏం లేదండి ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మొబైల్కి చాలా అడిక్ట్ అయిపోయారు ఉన్నటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని ఏంటంటే అప్గ్రేడెడ్ ఫోన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి విషయానికి మొబైల్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు మనకు దాపురించింది ఒక విధంగా ఆనందపడాలో ఒక విధంగా దుఃఖపడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి చిన్న పిల్లలకి అన్నం తినమంటే కూడా మొబైల్ చూపిస్తేనే తింటున్నారు సో ఈ మొబైల్ అడిక్షన్ అనేది వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మనకు తెలిసినప్పటికీ వాళ్ళకి మనం అలవాటు చేశాం కాబట్టి మనమే బాధపడాల్సి వస్తుంది సో దానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని దానికి సంబంధించిన జాగ్రత్తల్ని వాళ్ళు అలా అడిక్ట్ కాకుండా ఎలా చేయాలి ఎలా మేనేజ్ చేయాలి దాన్ని ఎలా నివారించాలి అనే విషయం పైన మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు రోజు మన మధ్య ఉన్నారు వారిని అడిగి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ సతీష్ గారు సార్ చాలా మంచి కాన్సెప్ట్ మనం పిల్లలు ఎంత మారు వాళ్ళు సైలెంట్గా ఉండాలంటే ఫోన్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా లేదంటే ఇంక అంతే సంగతులు పెంట పెంట చేసేస్తున్నారు వస్తువులని అది ఎంత కాస్ట్లీ అన్నది ఆలోచించట్లేదు అంటే టెక్నాలజీ పెరుగుతుంది ఆఫ్కోర్స్ మనం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం చాలా విషయాల్లో మొబైల్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాం కానీ ఈ పరిస్థితి అనేది చాలా ఘోరంగా ఉంది సో దీన్ని ఎలా నివారించాలంట ఇది బాగా విపరీతంగా అన్ని ఫ్యామిలీస్లో అందరు మదర్స్ జనరల్గా ఫేస్ చేసి ఇబ్బంది అంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ పీక్లకి వెళ్తా ఉంటుంది మదర్స్కి వాళ్ళు మాట వింటారు మ్యాక్సిమం కేసెస్లో ఇప్పుడు మదర్స్ పిల్లల్ని కంట్రోల్ చేయాలి యాక్చువల్గా పిల్లల మదర్స్ని కంట్రోల్ చేసి స్టేజ్ వచ్చేసింది ఆల్రెడీ ఇంకొక నాలుగేళ్ళు ఐదేళ్ళకి ఫాదర్స్ని కూడా కంట్రోల్ చేస్తారు ఇప్పటికే కొంతమంది కంట్రోల్ చేస్తున్నారు పిల్లలు టెన్త్ క్లాస్ తోడు లెవెన్త్ ట్వెల్త్ తోడు కూడా మీరు మదర్స్ మదర్ని మామూలుగానే కంట్రోల్ చేస్తారు మదర్స్ అంటే మేడ్స్ కింద లెక్క చాలా మంది విద్యార్థులకి సో కొంచెం అది కొంచెం బాధాకరంగా ఉండొచ్చు కొంతమందికి కానీ మేడ్స్ అంటే పని మనుషుల కింద చూస్తారు కొంతమంది ఏదో టైంకి వండి పెట్టి పెడతారు చేస్తారు ఫ్రస్ట్రేషన్ వస్తే తిట్టి చూడడానికి ఒక బాడీ కావాలి కాబట్టి మదర్స్ని ఎట్లా పడతారో తెలుసా మీకు మీకు బాగా కోపం వచ్చింది అనుకోండి ఎవరిని తిట్టలేరు మీరు ఎవరిని తిట్టిన కూడకూడదు కదా మదర్స్ ఉంటారు పిల్లల మీద పడిపోతారు వాళ్ళు పడతారు వింటారో ఏదో ఉంటారు అది ట్రాన్స్ఫర్మేషన్ చాలా చేంజ్ అయిపోతుందండి ఫాస్ట్గా ఇది ఎప్పుడైతే మీకు ఆ కంట్రోలింగ్ మెకానిజంలో ఇన్బ్యాలెన్స్ వచ్చేసిందో పేరె పేరెంట్స్కి స్టూడెంట్స్కి పిల్లలకి మధ్యన బ్యాలెన్స్ వచ్చిందో ఇది డెఫినెట్గా వేరే రకరకాలుగా ఇది రూపాంతరం చెందుకుంటూ వేరే రకంగా అవిపోతుంది ఒకటి ఇందులో ఒక ఫ్యాక్టర్ మొబైల్ మరి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో ఒక ఫ్యాక్టర్ అనేది మొబైల్ మనం తీసుకున్నట్లయితే ప్రపంచంలో చాలా విషయాలు మంచివండి మీరు ఏది మాట్లాడినా మంచిది కాదని ఉండదు ఇప్పుడు మీరు స్విమ్మింగ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మంచిదిగా మంచిదే బొమ్మలు గేస్తారు మంచిదే నలుగురితో మాట్లాడారు మంచిదే స్కిల్ వచ్చింది మంచిది కాదని ఉండదు మీరు ఫ్రెండ్తో మాట్లాడారు మంచిదే ఫ్రెండ్తో మాట్లాడబోదేలాగా మాట్లాడాలి కదా తెలియదు సొసైటీ గురించి తెలియాలి కదా లేకపోతే మీరు ఏదో వెళ్ళి అట్లకి వెళ్ళి భోజనం చేశారు మంచిదే కాదని అంటే చాలా విషయాలు ఇన్ జనరల్గా మాట్లాడుకున్నప్పుడు మంచివే కానీ అది నీకు ఆ ఏజ్లో మంచిదే కాదన్నది వచ్చిన అంతే మీరు ఎవరైనా ఏదైనా అడిగారు అనుకో ఇది మంచిదే కదా అంటారు మంచిదే కదా కానీ నీకు మంచిదే కదా అన్నది క్వశ్చన్ అయ్యాలి అక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆ ఏజ్కి మంచిదే కాదా అన్నది కోచను ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ రావాలి ఫస్ట్ అంతే కదండి మీరు పట్లర్ పని చేస్తున్నారండి చదువుతున్నారు లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటున్నారు నేను ఆడుకుంటాను మూడు గంటలు బాస్కెట్బాల్ అంటాడు పిల్లడు మంచిదే కదా అని అంటే మంచిదే కానీ మూడు గంటలు నువ్వు అప్పుడు ఆడాలా కదా అది ఇంపార్టెంట్ కదా నువ్వు నువ్వు ఏదైనా ఎగ్జామ్స్ చదువుతున్నావా ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నాయా లేకపోతే నువ్వు చదువుకు సంబంధించిన సీరియస్గా ఏదైనా ప్రిపరేషన్లో ఉన్నావా లేకపోతే టైం వేస్ట్ అక్కడ టైము వేస్ట్ అయితే ఏమో నష్టం జరుగుద్దా ప్రయారిటైజేషన్ అక్కడికి వెళ్ళి మూడు గంటలు ఆడటం మంచిదా లేకపోతే ఎగ్జామ్ రాసుకుని ముందుకెళ్ళడం మంచిదా అన్నప్పుడు అక్కడ ప్రయారిటైజేషన్ అంటే ప్రయారిటైజేషన్ ప్రయారిటైజేషన్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ తప్ప మంచిదా కాదా అన్నది కాదు ఇక్కడ డిస్కషన్ ఎక్కడ వస్తుందంటే చాలా ఆస్పెక్ట్స్లో మంచిదా కాదా అన్న క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు అందరూ మంచిదా కాదా అని క్వశ్చన్ మార్క్ ఎత్తే మంచిదే ఆన్సర్ వస్తుంది నెట్లో చదివి నాలెడ్జ్ తెచ్చుకుని మార్కులు తెచ్చుకుని పాస్ అవ్వకూడదా పాస్ అవ్వు పాస్ అవ్వు పాస్ అవ్వచ్చు అంటారు నెట్ ఓన్లీ యూట్యూబ్లోకి వెళ్ళి చదివి ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు కదా అంటే బస్ పాస్ అయ్యాడు లేకపోతే నువ్వు ఈ పలన ఆడెవడో వెబ్ సిరీస్ చూసి సినిమా యాక్టరేట్ కంటే అయ్యాడు అంటే ప్రతి దానికి మీ దగ్గర ఎగ్జాంపుల్ ఉంటుందండి ఎక్స్ట్రీమ్ కేసెస్ మీరు ఆ ఎగ్జామ్ ఆ ఎగ్జాంపుల్స్ని పేరెంట్స్ పిల్లలు జస్టిఫై చేసుకునేంత వరకు ఈ సిస్టమ్ ఎలాగ నాశనం అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక ఆస్పెక్ట్లో డెబ్బై పర్సెంట్ నష్టం ముప్పై పర్సెంట్ లాభం ఉందండి మీరు ఏం చేస్తారు ముప్పై పర్సెంట్ లాభం తీసుకుంటారా డెబ్బై పర్సెంట్ నష్టం తీసుకుంటారా ఎవడైనా తెలివైన నష్టం నాకు వద్దురా బాబు ముప్పై పర్సెంట్ లాభం కూడా నాకు వద్దంట ఎందుకంటే నాకు నష్టం ఎక్కువ జరుగుతుంది కదా అంతే కదండి మైనస్ ఎక్కువ చదువు కదండి ఇక్కడ ఏముంది ప్లస్ మీరు ప్లస్ అని చూపించి జస్టిఫై చేస్తున్నారు అటు భోజనం తింటాక ఏడుతున్నాడు అండి ఏడవకుండా మొబైల్ ఇచ్చారు మీకు ప్లస్ అది దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ నీకు ఇబ్బంది అవుతుంది అని అని చెప్పామనుకోండి అది పూర్తిగా అవగాహన లేకుండా జనరల్గా ఏం చేస్తాం సరే అయితే మనకు టైం నడుస్తుంది కదా ప్రస్తుతానికి మనకి పని అయిపోతుంది కదా అనే ఉద్దేశం ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం ముందుకి వెళ్తున్నాం మనం సో అందువల్ల ఏంటంటే జనరల్గా ఆలోచించేటప్పుడు మొబైల్ పర్స్పెక్టివ్లో రెండు మూడు ఎందుకంటే మన దగ్గరికి వచ్చినటువంటి కౌన్సిలింగ్లో ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్ని చూశానండి నేను దీన్ని రెండు మూడు రకాలుగా మనం డివైడ్ చేసి మనం మాట్లాడుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంటే మొబైల్ పర్స్పెక్టివ్లో మనం చూసినప్పుడు జనరల్గా సెవెంత్ ఎయిత్ క్లాస్ ఏజ్ వరకు ఒక ఏజ్ గ్రూపు జనరల్గా మనం చూసుకున్నట్లయితే అట్లా కాకుండా నైన్త్ టెన్త్ రకమైన ఏదైతే ఉందో అదొక రకమైన ఏజ్ గ్రూపు అలాగే లెవెన్త్ ట్వెల్త్ ఏదైతే ఉందో లెవెన్త్ ట్వెల్త్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అదొక ఏజ్ గ్రూప్ అన్ఫార్చునేట్గా మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో పేరెంట్స్ ఏదైతే మీకు ఉన్నారో జనరల్గా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్లో మొబైల్ ఎప్పుడైతే మీరు అలవాటు చేసేసారో అది మీ సరదానికో మీకు వచ్చిందనో లేకపోతే వీడియో గేమ్ బాగా ఆడుతున్నారనో లేకపోతేనేమో అందులో ఏదో నాలెడ్జ్ నేర్చుకుంటున్నారనో లేకపోతే బొమ్మలు చూస్తున్నారనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏదైతే చేస్తున్నారని చెప్పేసి మీరు ఎప్పుడైతే మీరు అలవాటు చేశారో ఆటోమేటిక్గా మీకు నైన్త్ లోకి వచ్చిన తర్వాత ఆ మొబైల్ మీరు తీసేసుకుందామని ట్రై చేస్తే వాళ్ళు రివర్స్ అవుతారు వాళ్ళు ఒకవేళ మీరు బలవంతంగా మీరు ఆపినా కూడా ఇంకా లెవెన్త్ ట్వెల్త్కి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు ఆగే పరిస్థితి ఉండదు ఇక్కడ జరుగుతున్నటువంటి మిస్టేక్ ఎక్కడ ఉంది అని అంటే మిస్టేక్ జనరల్గా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పిల్లల ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ గ్రూప్లోనే మీకు ఎక్కువగా ఇబ్బంది జరుగుతుంది ఎక్కువగా నష్టం జరుగుతుంది కొంతమంది పిల్లలు మా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు సార్ మా అబ్బాయి అసలు మొబైల్ వదలట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాడు అండి అదండి ఇదండి అని చెప్తారు లెవెంత్లోనే అక్కడ సంథింగ్ కాదండి గత రెండేళ్ళ నుంచి చేస్తున్నాడా మొబైల్ అలవాటు అని అడుగుతాను మొబైల్ రోజు గంట సేపు చూస్తే తప్ప వాడు ఇది అవడండి అది అవ్వడండి కాదండి మీరు అట్లా ఇచ్చారని మీరు రెండేళ్ళ నుంచి మీరు చెప్తున్నారు కదా అంటే సరే పిల్లవాడు కదండి అప్పుడు ఇచ్చాం కదండి అన్నారు అంటే చూసారా మీరు కొంచెం 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 అలవాటు చేశారు కదా వాడికి అది ఎడిక్ట్ అయ్యి వరకు మీరు కంట్రోల్ చేయలేదు కదా ఎడిక్ట్ అయిన తర్వాత కంట్రోల్ చేద్దాం ట్రై చేసాను మిమ్మల్ని సంపేసింది అనిపిస్తాడు మటర్లు జరిగింది తెలుసు ఇండియాలో మొబైల్ తీసుకుంటే పేరెంట్స్ని మర్డర్ చేసిన కేసులు లేవనుకుంటున్నారేంటి అంతకుముందు పబ్జి బాటిల్ కోసము సరే అండి దేనికి ఎడిక్ట్ అయ్యి అందులో పక్కన పెట్టండి అందువల్ల ఏంటంటే మీరు ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పిల్లలకు మొబైల్స్ ఇచ్చి వాళ్ళకి మీరు అలవాటు చేయడం వల్ల ఒక ఒక ఎంటర్టైన్మెంట్కి అలవాటు అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాడు ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారు నాలుగైదు స్కూల్స్ మారి పోర్న వీడియోస్ చూసి గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత భయంకర ఎంత భయంకరంగా పేరెంట్స్ చెప్తుంటే నాకు అసలు భయం వేసేసింది నాకు అంత చిన్న పిల్లలు ఈ మొత్తం ఎపిసోడ్ని మొత్తం అనాలిసిస్ చేస్తే నేను మొబైల్ రీజన్ కొంతమంది పేరెంట్స్ చెప్తారు నాది చాలా పెద్ద ఇల్లు నేను చాలా రిచ్ పర్సన్ే పిల్లలు చాలా ఇండివిజువల్గా ఉండాలి ఇండిపెండెంట్గా చదవాలని చెప్పేసి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ పిల్లలకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చి ల్యాప్టాప్ ఇచ్చి మొబైల్ ఇచ్చి చదువుకోమంటున్నారు దానికి ప్లస్ పాయింట్ ఏం చెప్తారు తెలుసా పేరెంట్స్ డిస్టబెన్స్ ఉండకూడదండి ఇండివిజువల్గా ఉండాలండి ఇండిపెండెంట్గా పెంచాలండి ఇప్పటి నుంచి ఇండిపెండెంట్ లేకపోతే ఎలాగండి మనం రిస్ట్రిక్షన్ పెడతామా మనం జైల్లో వేసినట్టు ఉంటుందా వాళ్ళు చదువుకుంటారు చదువుకోనండి వాళ్ళ వాళ్ళకి ఏది మంచి వచ్చాడో తెలుసు మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు చాలా ఐక్యులు ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలా జస్టిఫికేషన్ చేసి 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 వాళ్ళకి ఫిరడం ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఆ బెడ్రూమ్స్లోకి చదువుకోవడానికి అయినా లేకపోతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇంకోటి ఇంకోటి అని చెప్పిన తర్వాత మొబైల్లోకి పోయి మీరు అవుట్ అని కొట్టారనుకోండి అన్నీ వచ్చేస్తాయి తెలుసా గూగుల్లోకి వెళ్ళి ఇలా చేయడం వల్ల మొత్తం ఆ పట్లర్ జనరేషన్లో ఉన్న నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి తెలుసా స్కూల్స్లో మనకు స్కూల్ పేరెంట్ వచ్చారు మన దగ్గరికి గీతాంజలి స్కూల్ వాళ్ళు సెవెంత్ క్లాస్ వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయంట ఎందుకంటే మీకు అసలు ఆ ఏజ్లో చదువుకునే ఏజ్ కదంటే లేదంటే తెలియాలి కదండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు తెలియాలి కదండి పిల్లలకు బాగా అలవాటు అవ్వాలి కదండి ఇప్పటికే నెట్వర్కింగ్ రావాలి కదండి సోషల్ స్కిల్స్ కావాలి కదా మాట్లాడుకుని చేయాలి కదా అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఒకసారి ప్లస్ పాయింట్లో మరి జస్ట్ఫై చేసేస్తున్నాడు నా దగ్గర ఇది కొంత రన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్క దాని నుంచి ఇంకొక స్టేజ్లోకి వెళ్తూ ఉంటారండి వీళ్ళు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ ఇంకో స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ ఇంకో స్టేజ్ ఇంకో స్టేజ్కి వెళ్ళడం వల్ల అది ముదిరిపోతుంది నైన్త్ టెన్త్ వచ్చేటప్పటికి మీరు అప్పుడు కంట్రోల్ చేద్దాం చేస్తున్నారు మీరు అప్పుడు దాకా మీరు కంట్రోల్ చేస్తున్నారన్న ఒక ఇల్యూషన్లో ఉన్నారు మీరు యాక్చువల్గా ఎట్టి పరిస్థితులను కంట్రోల్ అవ్వదు మొత్తం యూత్ మొత్తం ఎడ్యుకేషన్ అంతా నాశనం అయిపోవడానికి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పిల్లల్లో ఒకే ఒక్క రీజన్ మొబైల్ అండి దాన్ని దాంట్లో ప్లస్ పాయింట్లు ఎత్తుతున్నారు పేరెంట్స్కి అసలు పేరెంట్స్కి ఉందా లేక బుద్ధుందా తెలివి ఉందో తెలివి లేదో నాకు అర్థం కావట్లా ఎలా చదువుతారండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేకుండా సతీష్ గారు ఇన్ని తెలిసి మీరు ఎలా చెప్తారు నాలజెల మా పోతే పోయింది నాలు నీకు జరిగే లాభం కంటే జరిగే నష్టం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాను తెలియనుడివి నష్టం తీసుకో ఎందుకంటే లాభం పక్కనెట్టు అంతే కదండి సో వీళ్ళ చేసేది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది మొత్తం అంటే ఆల్మోస్ట్ ఎందుకంటే నేను కౌన్సిలింగ్కి ఎన్నో వందల మంది చూసుకుంటాను కదా మేబీ మీకు కొత్తగా ఆశ్చర్యంగా ఉండొచ్చు మేమైతే ఎంతమంది చూస్తాం రోజు ఎంతమంది మాట్లాడుతూ ఉంటాం కదా మాకు తెలుస్తుంది కదండి మూడు మంది చూస్తూ ఉంటాం కదా మాక్సిమం మీకు సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్లోనే మొత్తం స్పాయిల్ అయిపోతున్నారు వీళ్ళు ఎంత భయంకరంగా స్పాయిల్ అవుతున్నారంటే మీకు చిన్న మల్టిప్లేషన్స్ డివిజన్స్ కూడా చెప్పలేకపోతున్నారండి ఎడిక్ట్ అయిపోతున్నారు వీళ్ళు పేరెంట్స్కి అవగాహన ఉండదు ఆన్లైన్ క్లాస్ చెప్తున్నప్పుడు పేరెంట్ ఎక్కడో వంట వండుకుంటా ఉంటారు బాబు మదర్స్కి ఏం తెలియదు అండి అదే ల్యాప్టాప్ తీసుకుని ఎయిత్ క్లాస్లో లేకపోతే సెవెంత్ క్లాస్ సోడు ఎయిత్ క్లాస్ సోడ్ నైన్త్ క్లాస్తోడు కూడా వాడు ఆ మిస్ మిస్యూజ్ చేస్తాడు సార్ కోవిడ్లో అలవాటు అయిపోయింది ఏం చేయమంటారు అప్పుడు అలవాటు అయింది ఇప్పుడు మానే ఇప్పుడు మానేరదా కానీ ఇప్పుడు వినట్లేదు సార్ మా అబ్బాయి మా అమ్మాయి అనట్లేదు నన్న నమ్మట్లేదు నమ్మట్లేదని అంటారు లేకపోతే ఇంకోటి అంటున్నారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటే నేను ఏంటంటే ఒక సర్ ఏది వచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత మాట్లాడలేదు కదండి గ్రాడ్యుయేషన్తో మొబైల్ ఇవి అది పెద్ద దానివల్ల పెద్ద ఇష్యూ ఉండదండి ఏ పని చేయడా పని చేసుకుంటాడు ఇప్పుడు నేను పోయి బారికి పోయి అయినా నష్టమం లేదు నాకు వచ్చిన పని నేను చేసుకుంటాను అంటే కొంచెం అది ఉంటుందండి జనరల్గా కొంచెం ఏదో అయిన తర్వాత వీళ్ళు అలా కాదండి మ్యాక్సిమ్ నాకు ఎయిత్ నైన్త్ టెన్త్ చూస్తున్నాం అండి మధ్యన అసలు మీకు లెవెన్త్ ట్వెల్త్ కాదండి అది కూడా మళ్ళీ మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజీలో నిజంగా రండి ఈ మొన్న ఒక పేరెంట్ వచ్చి సార్ ఇలాగ పలానా కార్పొరేట్ కాలే కాలేజీలో చైతన్య సైతం అన్నారం కాలేజీలో చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి పొద్దున్న ఎనిమిదింటికి వెళ్ళి సాయంత్రం ఎన్నింటికి వస్తున్నారండి అది రకరకాలకి చెప్పుకుంటూ వచ్చారు దేశంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఇలా బాగుపడుతున్నారు కరెక్ట్ వాళ్ళ పొద్దున్న ఎనిమిదింటికి ఆరింటికి తీసుకెళ్తున్నారు సాయంత్రం ఎనిమిదింటి దాకా కాపలాలు కాసి మీ పని వాళ్ళు చేస్తున్నారు మొబైల్ లేకుండా హాస్టల్లో పెట్టి చదివేస్తున్నారు బాబు కనీసం మీ బాధ్యత మొత్తం అంత చెప్పారు సార్ వాళ్ళ అలా చేయడం వల్ల పది పర్సెంట్ నష్టం జరిగింది అనుకుందాం తొంభై పర్సెంట్ లాభం జరుగుతుంది లేకపోతే బయటకు వస్తున్నారో దొంగతనాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసి అండర్ అంట క్రిమినల్స్ కింద తయారైపోతారు వాళ్ళందరూ రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ స్టూడెంట్స్ని ఒక రకంగా అంటే దీనివల్ల చాలామంది స్ట్రెస్ ఎక్కువైపోవట్లేదా సూసైడ్ చేసుకుంటున్నారా చదువు రావట్లేదు కొడుతున్నారో లేకపోతే నాలెడ్జ్ లేదు టీచర్స్ లేదు ఇదంతా నష్టం పది నష్టం పది పర్సెంట్ కానీ ఎక్కువగా చాలా మందికి లాభం నైంటీ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్స్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ యావరేజ్ బిలో ఎవరే స్టూడెంట్ అంటే టెన్త్ క్లాస్ పర్సెంటేజ్ మీకు ఎంత తెలుసు ఆంధ్ర తెలంగాణలో అరవై పర్సెంట్ కూడా లేదండి పాస్ పర్సెంటేజ్ దాని అర్థం ఏంటి అంటే కనీసం టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేనటువంటి స్టూడెంట్స్ మీకు వంద యాభై మంది తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నారు డెబ్బై ఐదు పర్సెంట్ ఎనభై పర్సెంట్ రానోళ్ళు కూడా మీకు ఇంకా ఇంకో ఇరవై పర్సెంట్ ఉన్నారు అంటే వీళ్ళందరినీ వీడి కంట్రోల్ చేస్తున్నాడు అలాంటి స్టూడెంట్ నేను ఇంత కంట్రోల్ చేసినా కూడా మీకు పాస్ యా యాభై పర్సెంట్ పాస్ మార్కులు లేకపోతే అరవై పర్సెంట్ పాస్ అవ్వట్లేదు వీళ్ళని కానీ పొరపాటుని మీరు వదిలితే ఆ ఇండర్లో ఉన్న పేరెంట్స్కి మ్యాక్సిమం చదువు ఉన్న వాళ్ళు ఉండరండి వాళ్ళ మొబైల్స్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు పబ్జి గేమ్ ఏంటి ఏది వెళ్తుంది ఆడతారు తాతల దగ్గర నాన్నల దగ్గర ఫోన్ పేలు పాస్వర్డ్లు తీసుకుని రకరకాలుగా సందర్భాలు ఇప్పుడు మీరు పేపర్లో వినలేదా చూడలేదా ఏంటి అంటే ఇదేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టేజ్ పెరిగిపోతుంది పేరెంట్స్ ఇది దీన్ని పేరెంట్స్ తప్పు కింద చూస్తున్నాను తప్ప స్టూడెంట్స్ తప్పు కింద అసలు వన్ పర్సెంట్ కూడా నేను చూడట్లా కానీ లెవెంత్ క్లాస్ చదివి స్టూడెంట్ టెన్త్ క్లాస్ చదివి స్టూడెంట్ బుక్ చదువుతాడా నెట్లో చదువుతాడా నెట్లో చదివితే నాకు బాగా వస్తుంది నాన్న అంటే కనీసం ఆలోచించాలి కదండి లెవెంత్ క్లాస్ స్టూడెంట్ నెట్లో చదివితే బాగా వస్తాను టెన్త్ క్లాస్ దగ్గర నువ్వేం పీకోరు నువ్వేం చదివావు అసలు నువ్వేం రాసావు నువ్వే పాస్ట్ హిస్టరీ బట్టి ఎకడమిక్ పర్ఫార్మెన్స్ బట్టి నువ్వు ఎక్కడెక్కడ అచీవ్ అయ్యావు నువ్వు ఎందులో ర్యాంకులు సాధించగలిగో ఎందులో మార్కులు వచ్చావు దాన్ని బట్టే కదా ఫాదర్ అసెస్ చేయాలి అంతే తప్ప నీకు ఐక్యులు ఎక్కువ ఉంది తెలియనాడు నీకు నటిస్తే వికీపీడియాకలు చదువుకుంటా మిస్యూజ్ చేయు అని అంటాడండి మ్యాక్సిమం మిస్యూజే చేస్తారు ఆ ఏజ్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఏదో గేమ్ ఆడతాడు లేదు ఒకటి గేమ్ అంటాడు ఒకటి ఫారని అంటాడు లేదా ఏదో ఇంకోటిదో ఏదో చెప్తారు రకరకాలుగా చెప్తారండి ఎంత ఎంత చాలా మంది పేరెంట్స్ మాత్రం చెప్తారండి మా దగ్గరకు వచ్చి ఆ చాటింగ్లు కూడా చూపిస్తూ ఉంటారండి ఎయిత్ నైన్త్డి ఇది మొత్తం ఇది మొత్తం తప్పుని పేరెంట్స్ని భయం చాలా నా కోపం వచ్చి బరస్ట్ అయితే పెడతాను నేను పేరెంట్స్ని కానీ కాదండి నీ దగ్గర ఇల్లు నాలుగు బెడ్రూమ్ ఇల్లు ఉంది నాలుగు బెడ్రూమ్లు ఉంది కదా నీ గొప్ప చూపించుకోవడానికి నువ్వు ఒక రూమ్ ఇచ్చి ఒక ల్యాప్టాప్ ఇచ్చి ఒక మొబైల్ ఇచ్చి చదువుకొని చెప్తావా తొమ్మిది తర్వాత హాల్లో కూర్చోబెట్టి నీకు కావాలి టీవీలో ఆన్ చేసి నువ్వు కూర్చో నువ్వేమో టీవీ కంట్రోల్ చేయలేవు టీవీ చూడడానికి నువ్వు ఉండవు పేరెంట్ ఉండవు ఒక్కొక్కడికి యాభై ఏళ్ళు వేసు వచ్చిన తర్వాత టీవీ కంట్రోల్ చేసి ఒప్పుకుంటు లేకపోతే నువ్వేం పట్టించుకోవు నువ్వు నువ్వు హాల్లో కూర్చుని బజ్జీలు తింటా నువ్వు టీవీ చూడాలి రూమ్లో కూర్చుని నాకు చదువుకోవాలి నేను రూమ్లో నువ్వు నువ్వు హాల్లో ఇదే హాల్లో కూర్చోబెట్టి అదే టీవీలో నువ్వు ఆన్లైన్ క్లాసు అదే టీవీలో వీడియో విని నువ్వు కూడా వినరా పక్కన కూర్చుని వినో పిల్లల మీద ప్రేమ అలా చూపించు ఇంకో రంగీ చూపిస్తావు డబ్బులు ఇవ్వడం ద్వారా లేదా సపరేట్గా రూమ్ ఇవ్వడంలోనో ల్యాప్టాప్ కొనివ్వడంలోనో మొబైల్ కొనివ్వడంలోనో ప్రేమ చూపితే ఎట్లాగా ఆయేజోడికి గ్రామ్ వేరే రకంగా చూపిస్తారు కదండి మీరు ఈ రకంగా చూపిస్తే ఎట్లాగా లేదండి ఇప్పుడంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కదండి పుస్తకాలు చదివింది అర్థం కావట్లేదండి టీచర్ చెప్పింది అర్థం కావట్లేదు ఆన్లైన్లో వినాలి కదా మరి ఆన్లైన్లో వినాలంటే మొబైల్ ఇవ్వాలి కదా ల్యాప్టాప్ ఇవ్వాలి కదా అంటే ఎంతమంది అని ప్రాపర్గా యూజ్ చేస్తున్నారు ఎంతమంది యూజ్ చేయట్లేదు వందకి ఇద్దరు ముగ్గురు ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నారు చాలా మంది ర్యాంకులు సాధిస్తున్నారు మిగిలిన తొంభై ఎనిమిది పర్ తొంభై ఎనిమిది పర్సెంట్ ప్రాపర్గా యూజ్ చేయట్లేదు కదా మరి యూజ్ చేయనప్పుడు నష్టం ఎక్కువ జరుగుతుంది కదా ఒక్కసారి సెవెంత్ ఎయిత్లో మీరు కంట్రోల్ చేయలేకపోతే లెవెన్త్ ట్వెల్త్తో తండ్రిని కొడతారండి వాళ్ళు మీరు ఇది నేను చెప్పి దాన్ని అబద్ధంగా లేదండి మీకు మాక్సిమం ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ స్టేజ్ దాటిన తర్వాత కంట్రోల్ అవ్వదు ఇంకా ఎమోషన్ ఏం చేస్తాడు అంతే సార్ చేస్తాను మీరేనా అంతే ఒక సర్టన్ లెవెల్ ఎవరైనా అంతే కదా ఒక సర్టన్ లెవెల్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అటాక్ చేస్తారండి ఇప్పుడు జరుగుతున్నటువంటి తప్పిదాలు అవే ఇప్పుడు మాక్సిమం కేసెస్లో మదర్స్ అసలు ఎవరైనా లెక్ చేస్తున్నారు అనుకుంటున్నారు ఏంటి పేరెంట్స్ పిల్లలు మదర్స్ నేను లెక్క చేస్తారనుకుంటున్నారు వాళ్ళు టెన్త్ నైన్త్ లెవెన్త్ ట్వెల్త్తో మదర్స్ని లెక్కలు చేస్తారా ఫాదర్స్ కూడా అప్పుడు అలా యాక్ట్ చేస్తారంతే ఫాదర్స్ కూడా లెక్ చేయాలి అయితే లెవెన్త్ అట్టిన తర్వాత అప్పుడు మీరు కంట్రోల్ చేద్దాం ట్రై చేస్తే కంట్రోల్ మీరు అనుకుంటున్నారు ఏంటి అసలు అవరో కంట్రోల్ అవ్వ ఎంత కింద ఉంటారు దేశ మా దగ్గరికి వస్తారా అసలు ఎలా ఉంటుందండి అక్కడ ఏ మాత్రం కత్తిత్తి నన్ను పొడి చేస్తాడండి అంత రెబ్బలగా ఉంటారు అంటే నేను అంటే నా మాటలు కొంచెం ఆబ్వియస్గా మీకు ఎక్కడ ఉన్నట్టే ఉంటాయి కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటాయి కదా మేము స్టూడెంట్ని అసెస్మెంట్ చేస్తాం కాబట్టి అనాలిస్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు అంటే ఉంటారు గట్టిగా తిట్టి గట్టిగా చెప్తే బోగదాయా మరి ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడు ఏదో టైంలో సింగిల్ వెళ్ళినప్పుడు ఏ హెత్తారా ఈ స్టూడెంట్స్ అందరూ ఎవడో ఒకళ్ళిద్దరు కూడా అన్నారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్లో అది టెక్స్ట్ బుక్ చదివి వయసు అంటే నోట్స్ రాసుకుని వయసు ఇది చెప్తే అంతా ఓల్డ్ మనిషివి ఓల్డ్ మదరవే ఓల్డ్ ఫాదర్వే నీకు ట్రెడిషన్ లేదు నీకు తల లేదు నీకు బుర్ర లేదు నీకు ఏమీ తెలియదు ఇదంతా మోడర్న్ అని చెప్పి వీళ్ళ పిల్లలు చెప్తే వాళ్ళు వింటోని చెప్పాలి చిత్రం వీళ్ళు చెప్పడం గొప్ప కాదు ఈ చెప్పడం గొప్ప కాదండి వినడం గొప్ప విని కూడా తెలియదు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు అండి వాళ్ళకి తెలియదు నాలెడ్జ్ ఉన్న పేరెంట్ చదువుకున్న పేరెంట్ కూడా వాడికి ఇచ్చేస్తే నా గొడవ రా నా దొడి రాడ్యుడు అన్నవాళ్ళు ఉంటారు పేరెంట్స్ ఈ నాస్ట్లో వచ్చితే నాకు వదిలిపోయింది ఇన్ని భరించలేకపోతున్నాను వీడికి మొబైల్ ఇచ్చితే నాకు వదిలిపోస్తాయి రోజు తింటాడు అది కొనమని మా ఫ్రెండ్ కొన్నాడు లేకపోతే ఇది కొన్నాడు అది కొన్నాడు యా నాకు అసైన్మెంట్ ఎలా వస్తాయి వాట్సాప్లోకి నీ ఫాదర్ నెంబర్ ఎవరు కదా అసైన్మెంట్లో వస్తే నువ్వే ఓపెన్ చేయదా మదర్ నెంబర్ ఎవరు లేదు అంటే కోవిడ్ తగ్గిపోయి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది కదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కదా అప్పుడు విపరీతంగా బ్యాట్గా అలవాటు చేశారు కదండి ఇప్పుడు అవన్నీ కూడా దాని నష్టం భయంకరంగా ఫేస్ చేస్తున్నారు పేరెంట్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండి మామూలు టెన్త్ కూడా పాస్ అవ్వలేరండి పెద్ద పెద్ద మూడు లక్షలు కట్టి ఫీజుల్లో కూడాను విపరీతంగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోయే ఫ్రెండ్స్ పార్టీలకి బర్త్డే పార్టీలకి మరి గొప్పగా చెప్తున్నారు పేరెంట్స్ మళ్ళీ గొప్పగా చిత్రం ఏంటంటే మా అబ్బాయి పలానా గేట్వే హోటల్లో పార్క్ హోటల్లో ఆ ఫ్రెండ్కి పార్టీ ఇచ్చాడండి బర్త్డే పార్టీ వెళ్ళేడండి మా అబ్బాయి అంటే అది గొప్పగా చెప్తున్నారు తెలిసే చిత్రాన్ని తెలుసా పక్కడికి ఎలా చెప్తున్నారు అది గొప్పగా చెప్తున్నారు అది ఒక నైన్త్ క్లాస్ ఉన్న పార్టీకి పంపించి అది గొప్పగా చెప్తున్నావు దానికి మళ్ళీ లేదండి ఇప్పుడు అంత ఇండిపెండెంట్గా పోతున్నారో చాలా తెలివేనాడు చాలా విపరీత ఎక్కువ ఉంది నువ్వు నువ్వు టెన్త్ క్లాస్ మార్కులు చూస్తే మార్కులు కాదు కదా కనీసం నాలుగు లెక్కలు అడితే లెక్కలు చెప్పలేడు దానికి ఏదైనా మాట్లాడేవానికి సమాధానం చెప్పలేరు చదివే రకంగా బతుకుతారు కదా అంటాడు ట్వెల్త్ వచ్చిన తర్వాత అయిపోయింది ఇంకెందుకు పనికి రాకుండా అయిపోతారు వాళ్ళు మ్యాక్సిమం ఐక్యూ లెవెల్ ఉన్నవాడు చదివి ఉన్నవాళ్ళు ఉన్నవాడు చాలామంది ఉన్నారండి విద్యార్థులు వాళ్ళని ప్రాపర్గా మీరు రాకుండా ఆపేదే ఈ సాధనం అంటే మీ ఎనర్జీస్ని ప్రాపర్గా పెట్టకుండా ఆపేదే సాధనం అది మీకు టాప్ బ్యాచెస్ ఉంటాయి కదండి మీకు ఐఐటీస్ నీటు మీకు కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మొబైల్లో ఏది చదవండి వాళ్ళు అసలు మొబైల్ వాడరు తెలుసా మీకు మార్నింగ్ సాయంత్ దాకా కంప్లీట్గా టెక్స్ట్ బుక్స్ చదువుతారు వాళ్ళు చేస్తారు ఇలా ఇలా పెన్తో చేస్తారు వాళ్ళు మొబైల్లో ల్యాప్టాప్లో చదివే సిస్టమ్ ఉండదు అండి అది గ్రాడ్యుయేషన్లో చేస్తారా పని తప్పలేదు అది ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ అది అది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అది మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం సో మ్యా పేరెంట్స్ పరిస్థితి చాలా చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఇప్పుడు వాళ్ళ వల్ల అవట్ల దయచేసి ఎవరైతే సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఉంటారో ఎంత లాభం జరుగుతుందని చెప్పనండి మీకు లాభం నాకు వద్దని చెప్పండి దయచేసి నేను ఎంతో అనుభవంతో చెప్తున్న మాట ఇది మీరు మెల్లి బ్రెయిన్ అప్లై చేసేది మీరు బ్రెయిన్ అప్లై చేసేస్తారు పేరెంట్స్ యాక్చువల్గా చాలామంది పేరెంట్స్కి బ్రెయిన్ ఉండదో బ్రెయిన్ అప్లై వాళ్ళు ఈ ఆస్పెక్ట్లో ఆయన అలాగే చెప్తారు సతీష్ గారు ప్రాజెక్ట్ తయారు చేయమన్నారు స్కూల్ వాళ్ళు ప్రాజెక్ట్ తయారు చేయాలంటే ల్యాప్టాప్ దగ్గర కూర్చోవాలి చక్కగా ల్యాప్టాప్ కీబోర్డ్ ఇప్పటి నుంచి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ రావాలి ఇప్పటి నుంచి టాప్ అలవాటు అవ్వాలి ఇప్పటి నుంచి టైప్ చేయడం రావాలి ఇప్పటి నుంచి బ్రౌజ్ చేయడం రావాలి ప్రింట్లు తీయాలి ప్రాజెక్ట్ తయారు చేయాలి ప్రాజెక్ట్ ఇవ్వాలి వినడానికి ఎంత బాగుంది మీకే కన్విన్సింగ్ లేదా ఇది ఇది అలా చెప్పేది బట్ దాని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయన్న అది అది లేదనుకోండి నష్టమే పెద్దగా ఏం జరగదు యాజ్ లాంగ్ యాజ్ మీరు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వచ్చింది అంటే టెన్త్ వరకు వాడు ప్రపంచంలో తిరగలేదండి అక్కడికి ఇది రియాలిటీ నువ్వు ప్రాజెక్ట్ చేసేవా తొక్క పీకేవా లేకపోతే రాసేవా ఇవన్నీ ఏం కాదు ఎన్నిని ఏం కాదు ఎన్ని అయిన వాళ్ళు బోల్డ్ బంధుని చూశాను నేను ఓ నా దగ్గర రగాకాన్ స్కూల్లో వచ్చారు పది మంది దేనికి అసలు గట్టిగా రెండు లెక్కలకు చిన్న మల్టిప్లెషన్ కూడా చెప్పలేడు లెవెన్త్ ట్వెల్త్ ఐబీ ఐబీలో చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఒకటి కూడా స్కోర్లే వాళ్ళకి ఆరు లక్షల ఫీజు కట్టారు ప్రాజెక్టులు బాగా చేస్తారండి జీన్ ఫ్యాంట్లు వేసుకుంటారండి సింగిల్ రూమ్లో ఉంటారండి లేకపోతే పార్టీలకు వెళ్తారండి లేకపోతేనేమో ఎక్స్కర్షన్స్ వెళ్తారండి ఎడ్యుకేషన్ టూర్స్కి వెళ్తారండి లేదా గొర్రో తిరుగుతారండి తిరుగుతారండీ చేస్తారండి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వచ్చాను లేదా నాలెడ్జ్ ఎక్కువ వచ్చిందండి స్కిల్స్ వచ్చినాయి లెక్క ఊటీపై పది ఎనిమిది ఎంత అంటే ఊటీపై పదహారు ఎంత అని చెప్పలేడు ఎలా బతుకుతాడరా అంత తెలివి ఉంది కదా నేను మోసం చేసి బతుతాళండి అంటాడు వాదన వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకుంటున్నారు ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇక్కడ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు కదా జస్టిఫై చేసుకోవడానికి పేరెంట్స్ ఓ స్టేజ్ అయిన తర్వాత చెప్పడానికి ఉంటుందండి డిప్రెషన్ వెళ్తారు అంతే మ్యాక్సిమం పేరెంట్స్ మీకు డిప్రెషన్లోకి వెళ్ళడానికి వాళ్ళ చేసిన తప్పు వల్లే జరుగుతుందండి ఎనిమిదో తరగతితోటికి ఏడో తరగతికి ఎంత లాభం జరుగుతుందని చెప్పను మీరు బుక్ కొనవలసిందే బుక్లో రాయవలసిందే అంతే మొబైల్ అనేది అసలు లేదు అక్కడ మొబైల్ లేదు ల్యాప్టాప్ లేదు ఇప్పుడు అన్ని స్కూల్స్ ఓపెన్ చేశారు కదండి మీకు ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ అసలు అసైన్మెంట్ వాట్సాప్లో ఇస్తాడు అనుకోండి అనుకున్నాం పేరెంట్ మొబైల్ నెంబర్ ఉంది కదా తీసుకో ఓ ప్రింటర్ ఇంత నాశనం అయిపోతున్నావు ఒక ఓ పదివేలు పెడితే ప్రింటర్ వస్తుందా ఒక కెనాన్ ప్రింటర్ వస్తుంది కదా ప్రింట్ తీసేవారు కదా నీకు వాట్సాప్లో వస్తుంది దాన్ని ల్యాప్టాప్లో చేయాల్సిన అవసరం ఏంటి ఒక బుక్ కొన్నావా రెండు లక్షలు పెట్టి ఫీజు పెట్టి కట్ చదివించినాడు లక్ష పెట్టి ఫీజు కట్టి చదివించినాడు కెనాన్ ప్రింట్ రోడ్డు ఐదు ఐదు వేలు పెట్టుకొని కావాల్సిన ప్రింట్ తీలేరా నాలుగు పేజీలు అక్కడ కుర్తి అవసరం ఏముంది చెప్పండి మీరు ఇలా కలదోళ్ళు ఎందుకు రావట్లేదు రావా సో ఇది మొత్తాన్ని పేరెంట్స్ తప్పు కింద చూడాలండి దీన్ని అసలు ఈ విషయంలో కార్పొరేట్ కళాశాలను మన కాళ్ళకి దండం పెట్టాలి మొబైల్ కాదు కదా ఏమి ఇవ్వలేదు అండి హాస్టల్ వేసేంటే బాయ్ అస్ట్ వేసేటంటే కనీసం సరే చదువు ఎలాగా రాదండి అటువంటి మామూలుగా రాని ఎలాగ రాదండి మీరు ఎక్కడ వేసినా రాదు అవును కరెక్ట్ ఇది బయట డే స్కాలర్స్కి ఎక్కువ నష్టం జరుగుతుంది ఇప్పుడు హాస్టల్లో హాస్టల్లో జరిగిన నష్టాలు వేరండి అది సపరేట్గా నేను మాట్లాడే మాత్రం హాస్టల్లో జరిగిన నష్టాలు భయంకరమైన నష్టాలు ఉంటాయి సపరేట్గా ఈ పర్సెక్టివ్లో చెప్తున్నాడు మొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను నేను కంపారిజన్ ఎంతమంది పేరెంట్స్ని చూశానండి నేను వీళ్ళందరూ సింగిల్గా ఇచ్చి మళ్ళీ జస్టిఫై చేసుకుంటారండి పేరెంట్స్ అందరూ అసలు ప్రాబ్లం ఏంటంటే అది వాళ్ళకి అవగాహన ఉండదని జస్టిఫై చేసుకుంటారండి లేకపోతే అది లేకపోతే ఎలా అంటే ఇది లేకపోతే ఎలాగ అంటే నష్టం జరిగితే జరిగినవ్వండి దయచేసి అర్థం చేసుకోండి మీరు మొబైల్ రీడింగ్కి కానీ ఆన్లైన్ స్టడీస్కి కానీ మీరు దయచేసి వీళ్ళందరికి ఎంకరేజ్ చేయకండి తప్పనిసరి పరిస్థితిలో మదరో ఫాదర్ కూర్చోండి మీ ల్యాప్టాప్ ఇవ్వండి వాళ్ళకి ల్యాప్టాప్ ఎందుకు అసలు సపరేట్గా ఎప్పుడైతే ల్యాప్టాప్ పేరెంట్ ఇచ్చాడో అడిగితే జాతక వాడతాడు పేరెంట్ మొబైల్ ఇచ్చాడో జాతక వాడతాడు కనీసం అలాంటి పేరెంట్ మొబైల్ ఇస్తానంటారు తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం ఏదైనా చూసుకోవడానికి ఇవ్వండి అమ్మ తల్లి మీరు సపరేట్గా కొనకండి అన్న ఆ పాయింట్ పట్టేసుకుంటారు వెళ్ళు అంతే సార్ నేను పది పాయింట్లు మంచి చెప్పాను అనుకోండి తొమ్మిది పాయింట్ లాస్ట్ పాయింట్ ఎప్పుడప్పుడు సినిమాకి వెళ్ళండి అని అనుకోండి సతీష్ గారు లాంటి వ్యక్తి సినిమాకి వెళ్ళమని చెప్పి తొమ్మిది మానేసి అది ఒకటే మాట్లాడతారు పేరెంట్స్తో పోయి అంటే ఆయన చెప్పారు కదా సతీష్ గారు లాంటి వ్యక్తి సినిమాకి వెళ్ళమని చెప్పాడు నా సినిమా తీసుకెళ్ళిపోతే ఎలా అంటే కాదు ఆ తొమ్మిదితో కలిపి ఒక పదిని కలిపి ప్యాకేజ్ కింద మాట్లాడాలి కదా అది మాట్లాడరు ఈ తొమ్మిది వదిలేస్తారు ఈ పిల్లలు ఆ ఒకటి మాట్లాడతారు పేరెంట్ దగ్గరికి వెళ్ళి సో అందువల్ల ఏంటంటే వీలున్నంత వరకు బుక్స్ కొనండి రీడింగ్ అలవాటు చేయండి రాయడం అలవాటు చేయండి తప్పనిసరి పరిస్థితుల్లో నెట్లాగలితే హాల్లో టీవీలో పెట్టండి అంటే మీకు ఆన్లైన్ క్లాస్ వచ్చిందండి చక్కగా హాల్ ఉంది టీవీ కనెక్షన్ ఉంది కదా టీవీలో క్లాస్ పెట్టి నువ్వు కూడా ఎంట్రా కూర్చుని నువ్వు వంట చేసుకో మదరవే గట్టిగా సౌండ్ పెట్టి పెట్టింటారు కుదరదు ఈ మిగతా మిగతా సీరియల్ చూడాలి కదా వెళ్ళా గదిలో పంపిస్తే గొడవ ఉండదు అంటే చేతులారా చేయడం ఇప్పుడు ల్యాప్టాప్ ల్యాప్ ఎదురు క్లాస్ తప్పనిసరి పరిస్థితి వినాల్సి వచ్చింది డేస్ కలర్ ఇంటి దగ్గర మదర్ మదర్ పక్కన కూర్చొని వినట్లేదు అంటే మా అబ్బాయి అంటారు ఎందుకు వినట్లా తెలుసా అప్పటికే రెండేళ్ళ క్రితం నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి లీినెన్స్ ఇచ్చారు మీరు ఇది ఎక్కడ కట్ చేయాలి స్టార్టింగ్లో ఆ టేస్ట్ మీకు తెలియకుండా కట్ చేయాలి కదా తెలిసిన తర్వాత కట్ కట్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మా అబ్బాయి వినట్లేదు అంటారు కదండి ఎందుకు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నువ్వు చేసిన పనికది అప్పుడు కట్ చేయండి కనీస ఇప్పుడున్న ఆరో తరగతి ఏడో తరగతి ఐదో తరగతిలో ఉన్న పేరెంట్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఉపయోగపడుతుంది మన వీడియో ఇప్పుడు ఆల్రెడీ నాశనం అయిపోయి మొబైల్కి ఎడిక్ట్ అయిపోయి చదువు అంతా మొత్తం ఇటు కాకుండా నాశనం అయిపోయిన వాళ్ళకి ఇంకా ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా అలా కంట్రోల్ అవ్వడం దానికి ఇంకా వేరే పద్ధతుల్లో చేయాలి అది అది వేరే అది పక్కన పెట్టండి అది మాక్సిమం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అందరూ జనరల్గా సో అట్లీస్ట్ లో క్లాసులో ఉన్నాయి చూసారా ఆ లో క్లాస్ని కంట్రోల్ చేయట్లేదు గొప్ప అసలు గొప్పగా చెప్తున్నారండి బాబు పేరెంట్స్ నాకు అర్థం కావట్లేదు అసలు దానికి నాకు వీకే వచ్చేస్తుంది అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ గా చెప్తున్నారు మన దగ్గరకు వచ్చి అవి లేదండి ఆ ప్రింట్లు తీయాలండి ఇది ఉందండి ఆ వర్క్ చేయాలండి అవన్నీ చెప్తారు నాలుగు లెక్కలు రాలేదు అంటే మాట్లాడరు దానికి మాట్లాడరు తెలుసా ఇవన్నీ చేసి లక్షలు నాలుగు లక్షల ఐదు లక్షల ఆరు లక్షలు డబ్బులు పెట్టి రెండు లక్షలు పెట్టి స్కూల్ జాయిన్ చేస్తారు కదా అన్ని స్కిల్స్ వచ్చినట్టు లాస్ట్ మళ్ళీ లెవెన్త్ వచ్చి మళ్ళీ మళ్ళీ స్టేట్ బోర్డ్ే మళ్ళీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ టెన్త్ దాకానే మంచి సిబిఎస్సి మంచి మంచి స్కూల్స్లో ఒక్కొక్కరు నాలుగు లక్షల ఐదు లక్షలు కట్టి కడుతున్నారు ఎక్కడ ఎక్కడెత్తారు అందరూ మళ్ళీ స్టేట్ బోర్డు మళ్ళీ ఈ స్కూల్లోనే ఎస్తారు అప్పుడు మళ్ళీ ఐఐటీ కావాలంటారు నీటు పను అన్నాడు అలా అలా నాశనం అయిపోయినప్పుడు అలా నాశనం అయిపోదా మళ్ళీ మళ్ళీ వేరే కంట్రీ పంపించి స్కోరు ఉండదు పంపించి కెపాసిటీ ఉండదు ముందు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి పని ట్వెల్త్ దాకా డబ్బులు పెట్టి కొనుక్కుంటారండి సీటు నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత కొనుక్కో ట్వెల్త్ తర్వాత కొనుక్కోగలవా ట్వెల్త్ తర్వాత మెరిటే కదా ఐఐటీలో సీటు కొంటావా ఎన్ఐటీలో సీటు కొనలేవు కాల్టెక్లోనే కాలో బర్క్లో సీటు కొనలేవు కదా ఆక్స్ఫర్డ్లోనే కావాలో ఇంపీరియల్లో కొనలేవు సీట్ కొనగలవా మీరిట్టి కదా వీళ్ళు ఏమంటలేదు సార్ పేరెంట్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి మనం ఓక్రిజ్లో వేద్దాం చిరాకులు వేద్దాం ఐదు లక్షలవుతుంది ఇన్ని లక్షలు అవుతుంది బెంజ్గారులో పిల్లలు వస్తున్నారు మంచి సర్కిల్ వస్తుంది వాళ్ళకి మంచి సర్కిల్ వస్తే రేపు పొద్దున్నది ఏదైనా తేడా వచ్చినా కూడా సర్కిల్ వల్ల బాగుపడిపోతాడు వినడానికి బాగుంది ఎన్ని వినడానికి బాగుంటాయండి మీకు అర్థం లాంగ్ రన్లో సివియర్గా ఎఫెక్ట్ ఉంటుంది వినడానికి బాగుంటుంది సరే ఏసీసే అంతా అయిపోయింది ఎవరికాడ విడిపోయేది అంతా అయిపోయిన తర్వాత రకరకాల ఫ్రెండ్స్ డ్రగ్స్ అలాంటి డ్రగ్స్ రకరకాలు ఉండాలి అయిపోయింది మరి తర్వాత నీకు తర్వాత నువ్వు వేయడానికి నీ దగ్గర కోటి కాదు కదా వంద కోట్లు ఉన్నా కూడా నీకు సీట్ రాదు కదా ఐఐటీలోనో లేకపోతే మంచి మంచి కాలేజీలో రాదు కదా లేదా యూఎస్లో యూకేలో రాదు కదా అప్పుడే చెప్తావు ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి నీ పొకరు చూపించా నాలుగు లక్షలు కట్టి డబ్బు ఉంది కాబట్టి నీ బెంచ్ గారు కొన్నావు డబ్బు ఉంది కాబట్టి నీ నీ షో చేశా నువ్వు ట్వెల్త్ అయిన తర్వాత నీ దగ్గర వంద కోట్లో కాదు కదా లక్ష కోట్లు ఉన్నా కూడా నువ్వు వెళ్ళావు కదా కాలేజీకి మెరిట్తో వెళ్ళు అప్పుడు మెరిట్ ఉంటే తప్ప నిన్ను నేను స్టాన్ఫర్డ్ వాడు రానివ్వడా లేకపోతే బర్కిలీడు రానివ్వడా లేకపోతే నేను ఆక్స్ఫర్డ్ వాడు రానివాడు కదా లేకపోతే ఐఏటి ఢిల్లీ కూడా రాని వాడు అప్పుడు అప్పుడే అప్పుడు నోరు మూసి కూర్చుంటావు ఈ ఈ పది సంవత్సరాలు అలవాటైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా చూసారా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ డిప్రెషన్లోకి వెళ్తాడు ఇటు లేదా దొంగతనాలు చేయాలి టెన్ థర్టీ అయిన తర్వాత నేను మాదాపూర్ నుంచి వెళ్తాను మా ఇల్లు మాదాపూర్లో ఉంటుంది మధ్యలో పప్స్ ఉన్న మీకు ఐడియా ఉందో లేదు దారిలో ఉంటే తెలుసా మెయిన్ రోడ్లో తెలుసు ఎయిటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ వాళ్ళు దిగుతారు ఏజ్ ఎయిటీన్ అని ప్రయాణించుకుంటారు వాళ్ళు దొంగ ఐడి కార్డులు పెట్టుకుంటారు ఈ డ్రగ్స్ ఉంటాయి కదా టెన్ థర్టీకే పెద్ద ఎక్కువ టైం కదండి వాళ్ళు అప్పుడు వస్తారు మనం వెళ్తా ఉంటాం ఇంటికి అంటే వాళ్ళు మనం ఇంటికి వెళ్ళిపోయే టైం అది యాక్చువల్గా మీరు చూస్తే ఇక్కడ ఇక్కడ వేసుకుని డ్రగ్స్మెంట్ చేస్తూ ఉంటారు అంటే అంటే మరి ఇది అంటే సీక్వెన్స్ అంటే మొబైల్ ఆ ఏజ్లో ఎడిక్ట్ అయినాడు నెక్స్ట్ స్టేజ్ డిప్రెషన్ దాని నుంచి బయట రావడం డ్రగ్స్ మీకు అర్థమవుతుందా ఇదంతా సీ ఏది ఒక్కటి దొరకకపోయినా డిప్రెషన్ అగలుగుతాడు స్టేజ్ బై స్టేజ్ బై స్టేజ్ అండి స్టేజ్ బై స్టేజ్ అదే డ్రగ్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒకటి తీసుకుంటే ఏం కాదు చూసారా అక్కడ కంట్రోల్ చేస్తాడు సినిమా డైరెక్టర్ ఉన్నాడు అండి డ్రగ్స్ తీసుకున్నాడు ఏం కాదు అయిపోతుంది మళ్ళీ సినిమా డైరెక్షన్ చేసుకుంటాడు మీరు మీరు దాన్ని డివైడ్ చేయడం రావట్లేదు పేరెంట్స్కి ఒక పనిని మంచిది చెడ్డది ఎవరికి మంచిది ఎవరికి చెడ్డదే డివిజన్ చేసి అంత తెలివి ఎవరికి లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది మందు తాగాలి బీరు నేను తాగితే నాకు నష్టం నష్టం సొసైటీకి నష్టం లేదు నాకు నష్టం లేదు అంతే కదండి నేను పోతాను బాటిల్ కొనుక్కుంటాను ఇంటికి పోతాను తాగేస్తాను పక్కన పెట్టేస్తాను మరి నేను పొద్దున్నే లెగిస్తాను చక్కగా పని నేను చేసుకుంటాను పెద్దగా సొసైటీకి నష్టం లేదు నాకు నష్టం లేదు నేను మా హైతే ట్యాక్స్ కడతాను అదే పని పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు చేయకూడదు సో అడ్ అలాగే మొబైల్ని కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్నెట్ ద్వారా చదువు నేర్చుకోవడం కానీ ఇంటర్నెట్ని యూజ్ చేసే విధానం కానీ ఫ్రెండ్స్తో మాట్లాడే విధానం కానీ సింగిల్ రూముల్లో ఉండడం కానీ పేరెంట్స్ కంట్రోల్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా విత్ రెస్పెక్ట్ టు ఏజ్ దాన్ని బట్టి అది లింక్ ఉంటుంది ఇంత ఇది కంపేర్ చేయాలి ఓవరాల్గా ఇష్యూని మాట్లాడతారు జనరల్ మొబైల్లో ఆడవడా చదివి ఆ కొచ్చిన రైల్వే స్టేషన్లో ఐఏఎస్ఐఏడు అంట ఆన్లైన్లో చదివే కదా ఐఏఎస్ఐడు మెటీరియల్తో పనే ఉంది మా అబ్బాయి కూడా అవుతాడు బాగుంది కదా బాగుంది అది మీకు అర్థం కావట్లా అవి వినడానికి బాగుంటాయి పేరెంట్స్ అంత బుర్ర ఉండదు అంత నాలెడ్జ్ ఉండదు చాలా మందికి అంటే బుర్ర లేదంటే తిడతారు అప్పుడు బుర్ర ఉంటుందండి కొంతమందికి ఉండదు సో నా ఉద్దేశం ఏంటంటే దయచేసి ఈ ఇలాంటి ఆస్పెక్ట్స్లో మీరు ఎక్కువ అంటే ఎంత అనుభవంతో చెప్తున్నా కూడా దయచేసి మళ్ళీ ఫాలో అయిపోండి మాటని కొంచెం పెద్దగా అవగాహన లేదు పేరెంట్స్ గొడవ ఉండదు కదండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని ఫాలో అయిపోతే బెటర్ కదా అంతే మీకు అన్ని పర్స్పెక్టివ్లో నేను చెప్పలేను కదండి ఎపిసోడ్లను ఇప్పుడు అన్ని అన్ని ఎగ్జాంపుల్స్ నేను ఓపెన్గానే చెప్పలేను అన్ని పర్స్పెక్టివ్ నేను చెప్పలేను కొంత ఎంతో అనుభవంతో మీరు చెప్తున్న మాట కాబట్టి సరే ఆయన చెప్పారంటే ఇందులో ఏదో ఉంటుందని అనుకుంటే కనీసం నష్టం అన్నది తగ్గుద్ది మేము చెప్తాం ఈ కాలేజ్ ఇది ఎలా ఉంటుంది అంటారు ఉద్ర నువ్వు కడుము నింపమని చెప్తా మేము నువ్వు ఎక్కువ బ్రెయిన్ అప్లై జగంది అన్ని ఎక్స్ప్లెయిన్ అంత టైము అంత ఓపిక అంత మనకి లెంగ్త్ ఉండదు కదండి సో మొబైల్ హాస్పిటల్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ తోడికి మీరు గింజకున్నా కూడా మీ మొబైల్ వద్దు అసడ్కి నైన్త్ టెన్త్ కదా ఎప్పుడు వద్దు లెవెన్త్ ట్వెల్త్ దాకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏమన్నా కావాలంటే మనకి చెప్పినటువంటి సలహాలు ఏ నష్టం జరిగితే జరిగిపోయినండి ఏమీ కాదు మీకు జరగ ఇంత లాభం నాకు జరుగుతుంది దీనివల్ల నాలుగు మార్కులు పెరుగుతాయి పేరెంట్ టెంప్ట్ అయిపోతుంది సో ఇది దృష్టిలో పెట్టుకుని ఇది కంప్లీట్గా పేరెంట్స్ చేసే తప్పేనండి విపరీతమైనటువంటి పార్ను వీడియోస్ చూడడం కానివ్వండి గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ ఫేస్బుక్లు ఏడో తర్వాత ఎనిమిదో తర్వాత ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏంటంటే నాకు అర్థం కాదు మొబైల్ ఎవడం అంటే అసలు కనీసం కనీసం పేరెంట్స్కి కనీసం నాలెడ్జ్ ఉండద్దా బరు ఉండద్దా అసలు ముద్దు మళ్ళీ ముద్దు ముద్దు ముద్దుగా మా ఆడుకుంటారు ఆడతాను చక్కగా గేమ్ ఆడతారు షార్ప్గా ఉన్నారు షార్ప్గా గేమ్ ఆడేస్తారు షార్ప్గా గేమ్ అయిపోతుంది అది ఈ రోజు ఇక్కడ గేమ్తో స్టార్ట్ అయింది అది అవును సార్ అదే తో స్టార్ట్ అయింది రేపు పొద్దున్నది ఏ డైరెక్షన్లోకి వెళ్తుందో మీరు కనీసం ఊహించడానికి కూడా అవకాశం లేనంటే వంటి పరిస్థితికి మీరు వెళ్ళి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసిన అనుభవంతో చెప్పాను కాబట్టి అంటే అన్ని పర్స్ పాయింట్స్ నేను మనం ఇందులో కవర్ చేయలేం మీకు ఫర్దర్ అదర్ ఎపిసోడ్స్ ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎస్ సార్ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు ఇది ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా వినాల్సిన విషయం ఆలోచించాలి కూడా లేదంటే తర్వాత పిల్లల భవిష్యత్ అనేది అగాధంలో పడిపోతుంది మీరు మీరు ఇప్పుడు చెప్పిన ఆస్పెక్ట్స్లో చూస్తుంటే కనుక అర్థమైన విషయం ఏంటంటే తర్వాత ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్స్కి తీసుకెళ్ళినా అక్కడ నుండి బయటపడడం అనేది హైలీ ఇంపాసిబుల్ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు మీకున్న ఎక్స్పీరియన్స్ మీరు చూసిన కేసెస్లో కూడా కొన్ని కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు చాలా ధన్యవాదాలు సార్ సో చూసారు కదండి పేరెంట్స్ ఖచ్చితంగా మీరు శ్రద్ధ పెట్టాల్సిన విషయం ఏంటంటే పిల్లలకి మొబైల్ ఇచ్చేయడం వల్ల జరిగే అనార్థాల కోసం డాక్టర్ సతీష్ గారు ఇప్పటి వరకు చాలా విషయాలు క్లుప్తంగా చెప్పారు ఇంకా దీనికోసం చెప్పమంటే అనార్గలంగా మాట్లాడే ఓపిక సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉంది కానీ ఇంతవరకు ఏదైతే చెప్పారో అది మీరు అర్థం చేసుకుంటారని మేము నమ్ముతూ ఉన్నాం దీని పట్ల జాగ్రత్త వహించండి పిల్లల భవిష్యత్తుని మీ చేతులారా మీరే నాశనం చేసే స్టేజ్కి అయితే తీసుకురావద్దు సో ఇది ఈరోజు కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశం మరొక కార్యక్రమంలో మరొక మంచి అంశంతో మీ ముందుకి డాక్టర్ సతీష్ గారితో మళ్ళీ వచ్చేస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నాయక్